मरी वो पदना इक अपाइंट इतारा लेकिन इवा रेप अपाइंट इतारा इमीडियट अपाइंट खरगे गार कल तरह वार इनवैटे डेफिट अदेतर वेरे पार्टी इंकोटी महेश्वर रेड्डी दयचे अर्थम चुस्को महेश्वर रेड्डी पार्टी में उ इंको पार्टी तो व्यभिचार व्यक्ति नोजु नीन राजीनामा चे भाजपा पोरकोजुता अंत तप नीर कांग्रेस पार्टी वालू कलचारा वीलू कलचारा अकड़ बाध एन विषय नीजु वरक पदमू राजकीय जीवित एपड़ू इला कार्यक्रम चयले ना हानेस्ट हानेस्ट उठाजुड़ावे ना षोगा दीचन वालू ना तरमेये आ रोजु राजीनामा चेस्ता आ रोज ना तरमेक वाल डिडे आ रोज ना निर्णय प्रकटिस्ता डेफिनेट क्वेश्चन पार्टी मारा पार्टी मारे रोज पार्टी मारे अला इलाक बैठक पंप प्रयत्न चेस्ट चूडी चूडी अयगार दयचे इलांट तपड़ मा ना दी बीजेपी कार्यकर्ता कार्यकर्ता वेपी पागोटी रामारा पाटल पागोटा एवर माटा रामारा पाटल ना दीट निर्मल निजर्ग कार्यकर्ता ने पदेनो तारीख ना पेट पादयात्री खरगार मीट वाल ना जिंदगी इरव तारीख की मीट शिफ्टे इरव तारीख ना ना निजकवर्ग नलब रोज पादयात्री षेड्यूल नलब रोज पादयात्र निजकवर्ग में इरव तारीख ना षेड्यूल दाटो कार्यकर्ता बैठक बैठपड़ी कुसोबेटे पार्टी की राजीनामा चेस्ना चूँगी क्वेश्चन अड़गेट दयचे ना निर्मल निजकवर्ग प्रति कार्यकर्ता ना पार्टी कार्यकर्ता नि अटैंड अयु वाल लपल अड़गा संबंधी गतमें बीजेपी उत्साह युवक बीजेपी उत्साह नभिमाचे टीआरएस नभिमाचे वाले टीआरएस बीजेपी अभिमाचे वाले बीजेपी की महेश्वर रेड्डी अने व्यक्ति దాదాపు రెండు సార్లు ఓడిపోయినా హానెస్ట్ గా నిర్మల నిలబడి పోరాటం చేసి ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి ప్రజల మనిషి కాబట్టి డెఫినెట్ గా కోరుకుంటారు దాంట్లో ఇప్పుడు ఒక జనరల్లీ ఎవరైతే ఫైట్ చేస్తారో ఎవరైతే ప్రజల్లో ఉండి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తారో అలాంటి వ్యక్తుల్ని ఆదరించడం అభిమానించడం మన కల్చర్ లో ఉన్నటువంటి గొప్పతనం అది ఈ రోజు నేను ఇంకా ప్రజల్లో ఉన్నా కాబట్టి ప్రజలు మరి అటు పార్టీ వాళ్ళు మా వైపు వస్తే బాగుంటది అనుకుంటారు ఇటు పార్టీ వాళ్ళు మా వైపు వస్తే బాగుంటది అనుకుంటారు మరి మన వాళ్ళు ఎందుకు అనుకోట్లేదు ఎందుకు షోగా తీస్తున్నారు మీ అభిమానులు చేసిన ప్రచారానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది ఈ అభిమానులు ఇబ్బంది ఏం లేదు నాకు నేను ఇబ్బంది ఏం అనుకోవడం లేదు ఇది గతంలో కూడా సార్ కిరణ్ కుమార్ రెడ్డి నా బీజేపీలో చేరిన తర్వాత ఎప్పుడు నేను కలవలేదండి 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న మహేష్ రెడ్డి ఒక షోకాజ్ రోడ్ ఇచ్చినంత మాత్రాన దానికి కట్టుబడి నేను వెళ్ళిపోతాను చెప్తాడా అందుకే అన్నాను కదా నేను దానికి సమాధానం చెప్పాలా నాకు షోకాజ్ ఇచ్చిన వాళ్ళకి షోకాజ్ ఇవ్వాలా నాకు ఎందుకు షోకాజ్ ఇచ్చినో ఆయనకి ఇమిడియట్ గా షోకాజ్ ఇవ్వమని అడుగుతున్నా ఇంతకు ముందు కూడా నేను లెటర్ కి సమాధానం చెప్పలేదు నేను కామ్గా కూర్చున్నా ఈ రోజు మాత్రమే దీనికి కారణాలు చెప్పాలా దీనికి షోకాజ్ కి నాకు రిప్లై వారికి షోకాజ్ ఎందుకు ఇచ్చారో ముందు ఆయనకి షోకాజ్ ఇవ్వాలి దానికి మెన్షన్ చేసి పార్టీ